శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి ప్రధానమైన సమస్యల్లో ముఖ్యమైన సమస్య ఇది. ప్రతి ఇంట్లోనూ కూడా వారి భర్త అయినా వారి కొడుకు అయినా లేకపోతే ఆ గృహ యజమాని అయినా సరే ఈ యొక్క మద్యానికి బానిసయ్యి పూర్తిగా తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబం యొక్క జీవితాన్ని ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అప్పుల పాలయ్యి దారుణమైనటువంటి ఈ యొక్క రోగాల బారిన పడి డాక్టర్లు కూడా నయం కానటువంటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మరణిస్తున్నారు చాలామంది. ఈ విలంబినామ సంవత్సరంలో నేను విన్నవించుకునే వినపం ఏమంటే, దయచేసి నా సోదరులు ఎవరైతే ఉన్నారో, నా తల్లులు ఎవరైతే ఉన్నారో, ఇదొక మహాయజ్ఞం. ఈ యొక్క మందు తాగేటటువంటి దారుణమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి కుటుంబాలను చిన్నాభిన్నం చేసేటటువంటి ఈ దరిద్ర గొట్టు అలవాటుని మన కుటుంబాల నుంచి దూరం చేయాలి. నేను మరొక్కసారి మరలా అందరికీ తెలియచేస్తున్నాను, ఈ అలవాటు వల్ల కుటుంబంలో పిల్లలకు సంస్కారహీనమైనటువంటి జీవితం, దారుణమైన దరిద్రమైనటువంటి జీవితం, ఎలాంటి రోగాలు వస్తున్నాయంటే జీవితంలో అలాంటి రోగాలకు మందులే లేనటువంటి భయంకరమైన రోగాలను అనుభవించడమే కాకుండా అర్ధంతరంగా వారి జీవితాన్ని ముగిసిపోవడం, పిల్లలందరూ కూడా అనాథలు అవ్వడం, భార్య అనాథలు అవ్వడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విలంబినామ సంవత్సరంలో ఎక్కువగా మద్యం తాగి వారి జీవితాన్ని నాశనం చేసుకుని మరణించేటటువంటి మరణ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఈ మద్యం అనేది వీలైనంత వరకు పూర్తిగా విడిచిపెట్టండి. నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఈ మద్యం అనేటటువంటి అలవాటుని ఏ గృహం నుంచి ఏ వ్యక్తి నుంచి దీన్ని తగ్గించుకుంటూ పూర్తిగా వదిలేస్తారో వారి జీవితం అంతా కూడా అదృష్టంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కళ్ళు తాగేవాళ్ళు, సారాయి తాగేవాళ్ళు, అలాగే ఈ యొక్క మద్యం సేవించేవాళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరంలో మరణించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ పరిస్థితులు, కాలము అన్నీ కూడా తోడై ఎవరైతే ఈ మద్యాన్ని స్వీకరిస్తున్నారో, ఈ మద్యానికి బానిసలుగా అవుతున్నారో వారు మారాలి, వారి జీవితంలో వెలుగులు నింపాలి. వారి జీవితము అలాగే వారికి ఉన్నటువంటి కుటుంబము కూడా సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావాలంటే ఈ మద్యం మహమ్మారిని పూర్తిగా మన గృహం నుంచి తమిరి వేసేటటువంటి బృహత్తర కార్యక్రమం నేను చెప్తున్నాను. ఒక చిన్న పరిహారం ఏమంటే, కేవలం ఎవరైతే ఈ మద్యాన్ని స్వీకరిస్తారో వారికి ఒక కెమికల్ లోపించడం వల్ల ఈ యొక్క మద్యానికి అలవాటయ్యే అవకాశం ఉంటుందని మనకు ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. ఆ కెమికల్ సల్ఫర్. ఆ సల్ఫర్ మనకి సంపూర్ణంగా దొరికేటటువంటి అమృత యోగకరమైనటువంటి ఒక దివ్య వృక్షం మనకి రావి చెట్టు. ఆ రావి చెట్టు యొక్క బెరడుతో కానీ లేదంటే మరొక వస్తువు అల్లం సొంటే, ఎవరైతే ఈ యొక్క మద్యానికి బానిసయ్యి దాన్ని వదిలిపెట్టకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఉదయం లేవగానే ఈ యొక్క అల్లం రసాన్ని పరగడుపున కొద్దిగా బెల్లం కలిపి వారికి తాగించండి, నిత్యం తాగించండి. మీరు కోరుకోండి, నా భర్త అయినా, నా కుమారుడైనా, ఈ కుటుంబ యజమానైనా ఈ యొక్క మద్యం మత్తు నుంచి పూర్తిగా బయటపడాలి, ఆయన సంపూర్ణ ఆరోగ్యం పొందాలి, మా కుటుంబం ఆర్థికంగా ఎదగాలి అని మీరు కోరికతో భావన చేయండి. ఆ విధంగా వారికి అవేర్నెస్ చేయండి, మంచి మాటలు చెప్పండి, బుజ్జగించండి. లేదంటే ప్రతి నెల ఒక రోజున ఒక వర్క్షాప్ పెడుతున్నాం, ఇది ఒక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి తీసుకురండి. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందో కూడా మీ యూట్యూబ్ ద్వారా మేము తెలియజేస్తాం. దీనికి ఎవరైనా సరే ఉచితంగా రండి. ఇక్కడ మీకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు ఈ యొక్క కౌన్సిల్ కార్యక్రమానికి కానీ వర్క్షాప్కి కానీ ఈ యొక్క మద్యం మందులో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొస్తే వీలైనంత వరకు భగవంతుడి ఆశీస్సులతో వారికి సంపూర్ణమైన ఆరోగ్యం రావాలని, ఈ యొక్క ప్రాణాంతకరమైన వ్యాధులు తెచ్చే ఈ యొక్క మద్యం అలవాటు పోవాలని మేము కూడా భగవంతుని ఆ యొక్క స్వర్ణాకర్షణ భైరవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క పదార్థాన్ని పరగడుపున వారు తాగించండి, ఈ భయంకరమైన స్థితి నుంచి బయటపడండి. ఈ సంవత్సరంలో ఎక్కువగా మద్య, సారాయి, కల్తీ సారా, అలాగే కళ్ళుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మరణించేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త పడండి, అందరినీ మనం రక్షించుకుందాం, అద్భుతాలు సాధిద్దాం. అలాగే రాజమహేంద్రవరంలో కల్పవృక్ష కాలభైరవ శివలింగం పైన 9 అడుగుల మహాశివలింగం,
ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి శివలింగం నిర్మితం కాలేదు. ప్రస్తుతానికి ఈ యొక్క 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవ శివలింగం పైన ధనధాన్య స్వర్ణ వజ్ర వైడూర్య మణిక మాణిక్యాలను రాజయోగ కీర్తి ప్రతిష్ట మహాయోగాలను ఇచ్చేటటువంటి ఈ యొక్క స్వర్ణ ఆకర్షణ కాలభైరవ స్వామి మనందరినీ కూడా దీవించడానికి మనకి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దర్శించండి, తరించండి. అలాగే మీ యొక్క అమూల్యమైన కామెంట్ ఏదైతే ఉందో ఇక యూట్యూబ్లో కామెంట్ రాయండి. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సులు లభించుగాక. కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శుభం భవతు.